ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో ఆదివారం రాత్రి వివాహిత మహిళ మేడూరి దుర్గ హత్య కేసును పోలవరం పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రత్యేక నిఘా బృందలు డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో పోలవరం సిఐజీ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్లు దర్యాప్తు చేసి ఆధారాలతో సహనేరస్తుడిని పట్టుకోవడం జరిగిందని, ముద్దాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సుమారు సంవత్సరం నుండి మృతురాలు వేరే వారితో ఫోన్ మాట్లాడుతున్నట్లు అనుమానించి ఆమెతో గొడవపడుతూ, నేరము జరిగిన సమయానికి ముందు నిందితుడు మేడూరి ప్రసాద్ మృతురాలికి అనేక మార్లు ఫోన్ చేసినా ఆమె వేరే వారితో ఫోన్ మాట్లాడుతున్న విషయంపై వాగ్వాదం పెట్టుకుని కోపంతో ఆమెని పథకం ప్రకారం కూరలు తరిగే చాకుతో మేడూరి దుర్గను నిందితుడు మెడపై చాకుతో కోసి మేడూరి ప్రసాద్ హత్య చేయడం జరిగింది అని అన్నారు. హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలవరం సిఐ మధుబాబును, ఎస్ఐ పవన్ కుమార్ను దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ దర్యాప్తులో పోలీస్ కానిస్టేబుల్స్ జె బాబీ, బి బాలాజీరావు, కె కోటేశ్వరరావు, ఏఎం దందరాజు, బి రమేష్, కె నాగరాజు, టిబిఆర్ ప్రసాదు, కె మురళీకృష్ణ, పోలవరం బేస్ స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీ అశోక్, శ్రీ వీరబాబు, శ్రీ శివ, శ్రీ సతీష్, నాగలక్ష్మి పోలీస్ సిబ్బంది ఉన్నారు. టీమ్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉన్న పోలవరంలో ఒక అనుకోకుండా ఒక ఆడమనిషి గొంతు కోసి వెళ్ళటం అనేది ఒక సెన్సేషన్ అయింది. ఎప్పుడూ లేదు ఇటువంటి జరిగిందనే దాని మీద మేము కూడా పోలీసులు ప్రత్యేకంగా తీసుకున్నాం. వెంటనే మా ఎస్పీ మేడం గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, తర్వాత వాళ్ళ క్లూస్ టీమ్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దాని మీద దర్యాప్తులో ఇంత ఒక రోజులోనే ఆధారాలు సేకరించి ముద్దాయి మేడూరి ప్రసాద్ అంటే ఆమెకి మరిది అవుతాడు దగ్గర బంధువు, ఇదే అదే ఊరు అదే కాలనీలో ఉన్న అతనికి, మృతురాలి కుటుంబంతో దగ్గర బంధువులు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉంటారు టైంలో. వీళ్ళకి కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉంది. దాని మీద వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి వీళ్ళ మధ్య సన్నిహిత సంబంధం ఉండటం వల్ల అతను మేడూరి ప్రసాద్ అనే అతను ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చిపోవటం, ఆ రోజు కూడా 7:30 దాకా వాళ్ళ మృతురాలి భర్త కొడుకు ఇంట్లోనే ఉన్నారు. 7:30కి వెళ్ళిపోయారు బయటికి, 8:50కి వచ్చారు. అంటే 1 hour 20 minutes లోనే ఈ నేరం జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంత జరగలేదు కాదు. కాబట్టి అతను ఈ మీద కక్ష పెంచుకొని ఇంటికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిన దాని మీద ఇతను కత్తి తీసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే ఆడకు వచ్చిన తర్వాత వాదం పెరగడంతో ఆమెను ఒక తూపుతో ఒక తను దన్నాడు, ఆమె కింద పడింది. వెంటనే నోరు మూసి గొంతు కోసి చంపి పారిపోయాడు. దీని మీద మా ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్న ఆధారాలతో మృతుడిని పట్టుకొని ఆ మృతుడు ఉపయోగించినటువంటి కత్తిని, మృతురాది సెల్ ఫోన్ కూడా పోయింది, ఆ సెల్ ఫోన్ కూడా సేకరించడం జరిగింది. ఇంత చాకచక్యంగా ఉన్న సమాచారంతో ముద్దాయిని పట్టుకొని స్వర్గగతిన ఛేదించిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బందిని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా ఎస్పీ మేడం గారు కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేసి వీళ్ళకి రివార్డులు కూడా ఇవ్వమని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో కష్టపడి చేసిన వారికి రివార్డులు ప్రకటిస్తామని తెలియజేయబడుతున్నాను.